బొమ్మ పడితే ఇటు, బొరుసు పడితే ఇటు. రెండు పడకపోతే? అరే లారా, పిచ్చి విధవా, రెండూ పడకుండా ఎలా ఉంటారా? ఏదో ఒకటి పడుద్ది కదా. ఒకవేళ పడకపోతే? రే, నీలాంటి తెలివి తక్కువని నాలాంటి తెలివైనోడు ఎడ్యుకేట్ చేయాలరా? ఏదైనా ఒకటి తప్పకుండా పడుద్దురా. చిచ్చి, నా కారు బిజినెస్ అని చూసుకోరా, మీలాంటి అమాయకులు బాగు చేయనరా. చూడు, ఏదో ఒకటి పడుద్ది చూడు. ఉజ్జిముండా టైట్ గా డిసైడ్ చేసింది అన్నమాట. ఓకే, లిఫ్ట్. లిఫ్ట్ ఇవ్వడానికి ఇది థెఫ్ట్ కార్ కాదు బాబు, కాల్ టాక్సీ. సొమ్ములు కావాలి. లిఫ్ట్ కావాలంట? వీడెవడో తింగరోళ్ళ ఉన్నాడే. అంత డబ్బు అక్కర్లేదు బాబు, మీటర్ ఎంత తిరిగితే అంత ఇస్తే చాలు. కార్ ఎంత తిరిగితే అంత కాదా? అమ్మో, వీడి దగ్గర సెటైర్లు కూడా ఉన్నాయి. అలాగే ఎక్కి కూర్చో బాబు. ఎక్కడికి వెళ్ళాలమ్మా? నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళు. ఓ, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఎక్కడ దిగాలనుకుంటే అక్కడ దిగుతా. అబ్బో, కొంచెం లూజ్ కేసులో ఉంది. అలాగే కొంచెం జాగ్రత్తగా వెళ్ళరా బాబు, అయిపోతావు. నీ పేరు? నిజం. సినిమా పేరు కాదు. నా పేరే నిజం. నిజం చెప్పబోతే నాకు పట్టుబురం. కార్ చాలా ఫాస్ట్ గా తోలుతున్నావు. డ్రైవింగ్ లో ఫస్టా? అసలు ఈ ఫస్ట్ అనే పదం నాకోసమే పుట్టింది. చిన్నప్పుడు స్కూల్లో ఫస్ట్, కొంచెం పెద్ద అయిన తర్వాత రొమాన్స్ లో ఫస్ట్, బాగా పెద్ద అయిన తర్వాత తింటంలో ఫస్ట్. ఇలా ఫస్ట్ రావటం వల్ల మా వాళ్ళు ఏం చేశారంటే, సోదాపు డ్రైవింగ్ లో ఫస్టా కాదా? ఏది అడగకూడదు, అది అడిగావు. డ్రైవింగ్ లో ఫస్ట్ కాదు, సెకండ్. బోర్ కొడుతుంది కదా, ఎఫ్ఎం పెడతా. కొన్ని నెలల క్రితం చికెన్ గున్యా కంటే భయంకరమైన నార్బర్ట్ అనే వైరస్ సోకి మన భారతదేశంలో చాలా మంది చనిపోయారు. అప్పుడు ఏ దేవుడు వస్తాడు, ఈ జబ్బును ఎలా నయించేస్తాడు అని ప్రార్థించిన వాళ్ళు లేరు. మొత్తానికి ఆ దేవుడే మనందరి ప్రార్థన విని దిగి వచ్చాడు, మందుని కనిపెట్టాడు. అతని బెస్ట్ డాక్టర్ ఆఫ్ ద ఇయర్ గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చేత గౌరవించబడి ఇవాళ ఇండియాకి విచ్చేసిన డాక్టర్ జీ గారు, బ్రదర్ ఆఫ్ జీ శివా గారు, హెల్త్ మినిస్టర్. ఐ హార్ట్లీ ఇన్వైట్ జీ గారు ఆన్ టు ద డయాస్. గివ్ హిమ్ ఎ బిగ్ హ్యాండ్. ఇలాంటి బ్రిలియంట్ ఇంటెలిజెంట్ డాక్టర్ ని సన్మానించుకోవడం మనందరికీ గర్వకారణం. నువ్వు బాలసుబ్రహ్మణ్యం ఇంటెలిజెంట్ అన్నావు, మరి అమ్మాయి ఏంటి డాక్టర్ ఇంటెలిజెంట్ అంటుంది? బాలసుబ్రహ్మణ్యం పాటంలో ఇంటెలిజెంట్ సార్, డాక్టర్ పొడవటంలో ఇంటెలిజెంట్ సార్. కన్ఫ్యూజన్ వద్దు, ఇద్దరులో ఎవరు ఇంటెలిజెంట్? నేనేం కన్ఫ్యూజ్ అవ్వట్లేదు సార్, ఇద్దరు ఇంటెలిజెంట్ అనే చెప్తున్నా. ఎవరు ఎక్కువ ఇంటెలిజెంట్ నువ్వు డిసైడ్ చేస్తే నేను డిసైడ్ అవుతా. అంటే పాటలు దేవుని సార్, ఎవడైనా కొంచెం అటు ఇటుగా పాడేస్తారు, అదే డాక్టర్ కొంచెం అటు ఇటు చేశాడు అనుకోండి ఒకటి పైకి వెళ్ళిపోతాడు. అందుకని డాక్టర్ ఇంటెలిజెంట్ అని నేను అనుకుంటా. అనుకుంటా అని అనుమానంగా అంటున్నావు, నీకు తెలీదా? ఈడెవడో మరీ వంకరోళ్ళ ఉన్నాడు. అసలు తీసుకో. ఏమండే? అసలు తీసుకో. సెల్లా తీసుకుంటే ఎవరికైనా ఫోన్ చేసి కనుక్కుందాం. అది సెల్ కాదయ్యా, గన్ను. గన్ను కాదు సెల్లు. అది సెల్లు కాదయ్యా, గన్ను నొక్కితే పేలుద్దని చెప్తే వినవేంటి? గన్ను కాదు సెల్లు, నొక్కితే మోగుద్ది. సూపర్ కదా. నువ్వు మామూలుగా చెప్తే వినవు కానీ నొక్కి మాట్లాడుకో. మాట్లాడుకోవయ్యా. అమ్మో, ఇక్కడ నొక్కి మాట్లాడతావు ఏంటి, మొత్తం అంతా లేచిపోతారు. బయటికి వెళ్ళి మాట్లాడుకో. ఎలా ఇలాంటి అమాయకుల్ని భగవంతుడే కాపాడాలి. లైఫ్ సేవింగ్ భగవంతుడు నా రూపంలో వచ్చాడు కాబట్టి సరిపోయింది. ఇన్వెంట్ చేసిన డాక్టర్ జీకే గారిని ఇటీవలే యూరోపియన్ యూనియన్ కూడా సన్మానించింది. మన రాష్ట్రం తరఫున డాక్టర్ జీకే గారిని సన్మానించాల్సిన బాలసుబ్రహ్మణ్యం గారు రావడం కొంచెం లేట్ అవుతుంది. ఎక్స్క్యూజ్ మీ, గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. థాంక్యూ. ఐ యామ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నేను అర్జెంటుగా ప్రాణాపాయ స్థితిలో ఉన్న యాక్సిడెంట్ కేసుని అటెండ్ అవ్వాలి. నేను ఈరోజు ఇంతటి వాడిని, మీ ముందు ఇలా నిలబడ్డానికి కారుకుడు అయిన వాడు మా అన్నయ్య. ఆయన నా తరపున ఈ సన్మానాన్ని స్వీకరిస్తారు. అన్నయ్య ప్లీజ్ క్షమించాలి, వస్తాను. అందరికీ నమస్కారం. సన్మానాలు బిరుదులు కంటే మనిషి ప్రాణమే ముఖ్యం అని మనందరికీ తెలియజేసి వైద్య వృత్తికి వన్నె తెచ్చిన ఎక్కడికి వెళ్తున్నారు సార్? నేను ఎక్కడికి వెళ్తాను?
వాడు వచ్చి నాకు అది ఇస్తే నేను ఎక్కడ పెట్టుకోవాలి సార్? వాడు ఇవ్వడం ఏంటి, నువ్వు పెట్టుకోవడం ఏంటి? నీకు ఎవరు పిచ్చా? నాకు సార్ పిచ్చి, వాడికి పిచ్చి అండి. వాడేవాడు అదే సార్, గన్కి సెల్కి తేడా తెలియనుడు. గన్కి సెల్కి తేడా తెలియకపోవడం చెప్పాను సార్. గన్ను నొక్కితే పేలుద్ది, సెల్ నొక్కితే మాట్లాడుద్దని రెండు ఒకటి నేను తీసుకెళ్ళిపోయాడు సార్. నువ్వు ఎక్కువ మారుతావు, షూట్ చేసి మారు. చేయండి చేయండి చూద్దాం. చేయబట్టావా గన్? అదే సార్ నేను చెప్పింది, వాడు తీసుకెళ్లాడని. గన్ను కొట్టేయడం ఎంత నేరమో తెలుసా నీకు? గన్ను పోగొట్టుకోవడం ఎంత నేరమో తెలుసా నీకు? ఎవరు అసలు? నేనా? ఐఎమ్ నిజం ఫ్రమ్ నైజాం. చేయండి ఇప్పుడు చెప్పు. ఐఎమ్ నిజం ఫ్రమ్ నైజాం, సన్ ఆఫ్ యదార్థం. తొందరగా రండి, మళ్ళీ మా ఆయన వచ్చేస్తాడు. గన్ను పోయి నేనే వాళ్ళు ఆయన వస్తాడంటే బాధపడుతుంది. వెళ్ళండి గన్ సంగతి రావు చూసుకోండి. ఏంటో రావు చూసుకునేది నా గన్ సంగతి ఏంట్రా? పద స్టేషన్కి. చేయదే ఇక్కడ పట్టుకో. పద నా గన్ను. నా గన్ను ఎక్కడ పెట్టు? ఎక్కడ పెట్టానంట? తీసిచ్చింది నువ్వు వేగా. అరే నీకేం కావాలంటే తీస్తాను. నా గన్ను నాకు ఇచ్చేరా? నెవర్. ఈ నిజాన్ని నువ్వు డబ్బుతో కొనలేవు. నెవర్ నెవర్ నెవర్. ఏయ్ మా సార్ గన్ను ఎందుకు తీసావు? నేను అడుగుతున్నా కదా నీకు ఎందుకో. నా గన్ను. నేను ఏమన్నా కావాలని తీసానా? ఒక అమాయకుడిని ఎడ్యుకేట్ చేద్దామని తీసాను. ఎడ్యుకేట్ చేయడం ఏంట్రా? అంత గట్టిగా అరుస్తున్నావుంట్రా. ఎడ్యుకేట్ చేయడం ఏంటండి? అవునరా, నేను గన్ తీసేటప్పుడు నువ్వేం చేస్తున్నావు? అమ్మాయికి బీట్ కొడుతున్నావు కదా. అదే నీ పై ఆఫీసర్ పరీక్షలో నేను ఉన్నట్టయితే నిన్ను స్పాట్ లో డిస్పోజ్ చేసి ఉండవండి. రాస్కల్ రాస్కల్ ఇడియట్ ఇడియటా కౌంటర్ కౌంటర్ యా నా గన్ను తీసింది కాక నన్నే బుద్ధి తింటావా? నేను చేస్తున్నావు, నేను వెళ్ళిపోతాను, వెళ్ళిపోతాను. నా గన్ను. అరే నేను అక్కడే ఉన్నట్టయితే వాడు గన్ తెచ్చి నాకు ఇచ్చేవాడు, నేను నీకు ఇచ్చేవాడిని కదా. సార్ మీ గన్తోనే డాక్టర్ని కాల్ చంపారు. ఇప్పుడు అర్థం ఏంటో వాడికి, అది సెల్లు కాదు గన్ను అని. నా గన్నుతో వాడు మంట చేస్తే నీకు సమాచారం ఉందా? ఎందుకంటే బాధపడతావు? పోయింది బుల్లెటే కదా, ఏదో నీ గన్నే పోయినట్టు బాధపడతావు అంటే? ఏదో టెస్ట్ చేసి ఉంటాడు, వచ్చేస్తాడు. అది వచ్చేసాడు, అదిగో వాడు వచ్చేసాడు. వాడా? ఆయన ఎవరనుకున్నావు? మా ఏసీపీ గారు సార్. నీకేమన్నా మెంటల్ ఏంట్రా? ఆడేసీపీ ఏంటి? అరే గన్ ఇచ్చారు వెళ్ళిపోదాం. ఎవరు నువ్వు? ఎవడు నువ్వా? అప్పుడే మర్చిపోయాడురా. అరే డ్రెస్ ఏం చేసావు? బాడీ లాంగ్వేజ్ మారింది, గుర్తులేదురా? సరిగ్గా గుర్తు తెచ్చుకో. ఆడిటోరియంలో వైద్యుడు గొప్పోడా, సింగర్ గొప్పోడా, ఇద్దరులో ఎవరు ఇంటెలిజెంట్ అని అడిగావు. నేను ఇద్దరు ఇంటెలిజెంట్ అని చెప్పాను. ఎవరో డిసైడ్ చేసి చెప్పు, నేను డిసైడ్ అవ్వాలి అని పెద్ద పోజుగా అడిగావు. గుర్తులేదా? మర్చిపోయావా? ఈ తెంగ రోడ్డు దగ్గర సెల్ ఫోన్ తీసుకోమన్నావు కదా, అది తీసుకుని నీకు ఇచ్చారు కదా. అప్పుడు వెళ్ళిపోయి ఇప్పుడు వచ్చావు. నీకేమైనా మెంటలా? నాకు మెంటలా? అవును నాకు మెంటలా. వీడు ఏసీపీయా? ఆగా, నేను రా డిసైడ్ చేసి చెప్పాల్సింది నువ్వు కాదు. ఓకే, ఆ కళ్ళు వేరు, ఈ కళ్ళు వేరు. అక్కడ ఘాట్ ఉంది, ఇక్కడ ఘాట్ లేదు. అతను వేరు, ఈ సార్ వేరు. నేను చెప్పారా ఏసీపీ? మీరు చెప్పారు సార్, నేనే వెళ్ళలేదు యదవని. నువ్వు అతను ఎక్కడ చూసావా? చూశాను సార్. ఎక్కడ చూసావు చెప్పు. అదే సార్ అక్కడ. రే వీడిని లోపల పడేయండి. సార్ సార్ నా తర అక్కడ చూడు. నా గన్ను రండి రా, తీసి రండి.